ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము. ఎందుకంటే మనం ఆయన వారమై ఉన్నాం కాబట్టి, ఆయన ప్రజలమై ఉన్నాం కాబట్టి, ఆయన మనమంతం కూడా సజీవ యాగముగా ఆయన సొత్తై ఉన్నాము కాబట్టి మనము ప్రభువునందు ఆనందించాలి. మరలా చెప్తున్నాను, ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి అని చెప్తా ఉన్నాను. అట్లాగే మన జీవితంలో కూడా కొన్ని అసమాధానం అనేవి, అసంతృప్తి కలిగేవి కొన్ని జరుగుతూ ఉంటేనే దేవునిలో మనం ఉండగలుగుతామనేది గ్రహించాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలింపజేయునుగాక. మరి ఏంజిల్ ఆరాధన ఏంజిల్ను దేవుడు దీవించి ఆమెని శక్తిమంతురాలులాగా, జ్ఞానవంతురాలులాగా, అనేక మందికి ఆశ్రయ దుర్గముగా ఉండేటట్టుగా దీవించునుగాక. మీ అందరికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన జానబాబన్నకి వందనాలు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాల, నీ ఉంటే నాకు చాలు. అందరికి పోయిద్దాం. ఉంటానే సయ్యా. దైవ సేవలో తెనాలి ప్రాంతంలో అత్యున్నతంగా వాడబడుచున్నటువంటి మరి నా తోటి జత పనివారు, ఒక విధంగా, సరే నేను తర్వాత మళ్ళీ చెప్తానండి, నేను చాలామంది అంటే మన ప్రాంతంలో ఉన్న పరిచయస్తులు, దైవ సేవకులు చాలామంది నాకు ఆల్మోస్ట్ తెనాలి చుట్టుపక్కల ఉన్నవారు పరిచయమే, ఒకవేళ కొత్తగా వస్తే తప్ప. అయితే నా పరిచయస్తుల్లో హైదరాబాద్లో ఒక దైవజనుడు ఉండేవాడు, పాల్రాజ్ అన్నని. ఆయన్ని చూసి నేను కొన్ని విషయాలు నేర్చుకునేవాడిని. చాలా దీనత్వంగా ఉంటాడు, చాలా ప్రేమ కనపరిచే వ్యక్తి. హల్లెలూయా. ఆయనలోనండి నేను చూసి నేర్చుకునేవాడిని. మీకు తెలుసోలేదు, ఇప్పటికీ నేను నేర్చుకునేవాడిని. నేను నాకంటే చిన్నవాళ్ళు మాట్లాడుతున్నా కొన్ని పాయింట్స్ నోట్ చేసుకుంటారు మనసులో, మైండ్లోనే. మనం ఎల్లప్పుడూ కూడా నేర్చుకునేవారమే. యేసయ్య ఏం చెప్పాడంటే, రండి నా కాడి మీ మీద ఎత్తుకునుట, నా యొద్దకు వచ్చి నేర్చుకోండి, ఐఎమ్ ద హంబుల్. నేను దీన మనసుకుణ్ణి. మనం ఎవరిని పోలు నడుచుకోవాలి? యేసయ్యని పోలు నడుచుకోవాలి. దీనులు, దీనత్వం చాలా ఇంపార్టెంట్ అండి. అలాంటి వ్యక్తి నాకు తెనాల్లో ఎవరైనా దొరికారు మరొకరంటే, నేను అతి వారి ముందు చెప్పకూడదు కానీ, భానుప్రసాద్ గారే. ప్రభుని కనపరచండి, తప్పులేదు, చప్పట్లు కొట్టండి. ప్రభు మనకు చెప్పాడు, మీరు ఒకరిని ఒకరు ఘనపరచండి. మంచి విషయం అయితే ప్రభువు కంటే ఎక్కువ ఎవరే కాదు మళ్ళీ. వాళ్ళు సీఎం అయినా పిఎం అయినా మన ఏసై తర్వాతే. దేని సోన్ చెప్పండి, హల్లెలూయా. సరే, నేను మనం ముందు ముందుకు వెళ్ళే కొన్ని 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 విషయాలు నేర్చుకుంటూ ప్రభువుని స్తుతిస్తూ ఉందాం. మరి దైవజనులకు నేను ఇచ్చిన మాట ఏంటంటే, మీరు 11:30 వస్తే 12 మిమ్మల్ని వదిలేస్తానండి అని చెప్పాను. మీ అందరికీ తెలుసు పరిచర్యలో చాలా ఆయన బిజీగా ఉంటారు. రాలేని పరిస్థితి అయినా నేను పిలిచాను గనక కాదనలేక ఆయన ఒక అర్ధగంట మనకి నేను ఉంటానండి, కాసేపు మీతో ఉండి వెళ్తానని చెప్పారు. సో కనీసం ఒక 10-15 నిమిషాలు చిన్న మాటలు వారు అందిస్తే, ఆ తర్వాత వారుంటే మాకు చాలా సంతోషం. ఒకవేళ బిజీ కనుక వారికి కూడా ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి కనుక, ఒక వారు లేదంటే వారిని మనం ప్రేమపూర్వకంగా పంపించే పని చూద్దాము. మరి ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిద్దాం, వారు వచ్చి కొన్ని దేవుని మాటలు మనకు అందిస్తారు. మాతోటి దైవ సేవకులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా. దేవుడు మనల్ని బలముగా వాడుకొనును గాక, దేవుడు మనల్ని బలపరచును గాక, మన పట్టణాన్ని దీవించును గాక, మన ప్రాంతాన్ని ఆయన ఆశీర్వదించును గాక. చక్కగా దేవుని ప్రతినిధులుగా పనిచేస్తూ ఈ పట్టణాన్ని దేవుని పేరట ఆశీర్వదిస్తూ అనేక ఆత్మలను దేవుని తట్టు త్రిప్పుతూ కొనసాగుతూ ఉన్నాం. మరి ఈ ప్రక్రియలో జాన్బాబాన్ని ఇంకొక కోణంలో ప్రత్యేకంగా దేవుడు ఘనంగా వాడుకుంటున్నాడు. మరి
ప్రభువుకు మనము కృతజ్ఞులై ఉండాల్సిన స్థితి. మంచిది, మరి ఈరోజు మనవరాలు బర్త్డే సందర్భంగా ఈ కూడికని ఏర్పాటు చేసి ఉన్నారు. దైవ లేఖనంలో నుండి ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం 46:3-4 చదవుగా విందాం. ఇశ్రాయేల్ ఇంటి వారిలో శేషించిన వారిలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేరులారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకుని వారులారా, నా మాట ఆలకించుడి, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే, నేనే నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను. ఈ వాగ్దాన ప్రకారము ఆ చంటి బిడ్డ దేవుని కృప ఆశీర్వాదముతో ఆయన చంక పెట్టుకొనును గాక. దేవుని నామం స్తోత్ర. ప్రియ అతోటి దైవ సేవకులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, ఆయన ఎత్తుకుంటానంటున్నాడు, చంక పెట్టుకుంటానంటున్నాడు. ఆయన మనల్ని ఎత్తుకుంటానంటున్నాడండి, చంక పెట్టుకుంటానంటున్నాడు. బాగా గమనించండి, ముదిమి వచ్చు వరకు నిన్ను, అసలు ఆయన నమ్మిన మనకు, ఆయనను వెంబడిస్తున్న మనకు, ఆయన దీవెనలు పొందుకోవాలని ఆశపడుతున్న మనకు ఆయన ఇచ్చేటువంటి ఆ ఆధిక్యత, ఆశీర్వాదము ఎంత గొప్పదో చూడండి, చూడండి, చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను. బాగా గమనించండి ఇప్పుడు, దేవుని బిడ్డలారా, విశ్వాసులైన బిడ్డలు, విశ్వాసులైన బిడ్డలు, వారికి మనవడు మనవరాలు పుడితే, వారికి బిడ్డలు పుడితే పాస్టమ్ గారి చేతిలో పెడతారు, పాస్టర్ గారి చేతిలో పెడతారు. ఆ చంటి బిడ్డని, ఆ పసిబిడ్డని ఆ పాస్టర్ గారు, పాస్టమ్ గారు ఎత్తుకుంటే, హత్తుకుంటే ఆ తల్లిదండ్రుల మనసు ఎలా ఉంటుంది? నా బిడ్డను పాస్టర్ గారు ఎత్తుకున్నాడు, నా బిడ్డను పాస్టమ్ గారు, అది ఘనంగా మనం ఫీల్ అవ్వమా, అవుతామమ్మా? మన బిడ్డని ఒక ఎమ్మెల్యే గారు ఎత్తుకున్నాడు అనుకోండి, మన బిడ్డను ఒక మినిస్టర్ గారు ఎత్తుకున్నాడు అనుకోండి, ఎలా ఉంటాం? సౌండ్ లేకుండా చెప్పారే, సంతోషిస్తావా, ఏంది ఇది అనుకుంటావా? అది ఘనం గనక ఒక ఒక ప్రతినిధి, ఒక నాయకుడు, ఒక గొప్పవాడు మన బిడ్డను ఎత్తుకున్నాడు అంటే అది మనకు చాలా ఘనతగా ఫీల్ అవుతాం, చాలా సంతోషిస్తాం. ఈ లోకపరంగా మనుషులు గనక అట్లాంటిది, అసలు దేవుడే మనల్ని ఎత్తుకుంటే 15 ఏళ్ళండి మనం మొయ్యలేం, 25 ఏళ్ళండి మనం మొయ్యలేం. ముదిమి వచ్చు వరకు నేను నిన్ను మోస్తా, ముదిమి వచ్చు వరకు నేను నిన్ను నా సంకన పెట్టుకుంటా. మన దేవుని కృప, మన దేవుని ఆశీర్వాదం, మన ఎడల దేవునికున్న ప్రేమ. ఎందుకయ్యా ఇంత ప్రేమ, ఇంత ఎందుకు మోస్తున్నాడు, ఇంతెందుకు భరిస్తున్నాడు, ఇంత ఘనత మనకు ఎందుకు ఇస్తున్నాడయ్యా అని ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఆయన ప్రతిబింబాన్ని చూసుకొని తన పోలిక చొప్పున తన సొగసునిచ్చి, తన స్వరూపాన్నిచ్చి, తన ఆత్మనిచ్చి, మనలో ఆయన సొగసుని స్వరూపాన్ని చూసుకుంటూ, ఇదిగో నా పోలిక, ఇదిగో నా బిడ్డ, ఇదిగో నా ఆ స్పర్శతో, ఆ ప్రేమతో మనల్ని ముదిమి వచ్చు వరకు ఎత్తుకుంటున్నాడు క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా.
బిడ్డకు తల్లిదండ్రులను చంకన ఉన్నాడు అనుకోండి, ఏమైనా భయమా, ఏమైనా ఆందోళన, ఏమైనా ఇబ్బందా? అతనికి ఒక ధైర్యం, నేను నా తండ్రి భుజం మీద ఉన్నాను, నా తల్లి ఒడిలో నేనున్నాను, నాకు కావలసిన భద్రత, నాకు కావలసిన ఆహారం, నాకు కావలసిన ప్రొటెక్షన్, నాకు కావలసిన ఎవ్రీథింగ్ వీళ్ళు నాకు చేస్తారు అన్న ఒక నమ్మకం చంటి బిడ్డకి. అట్లాగే దేవుని చంకలో ఉన్న మనకు దేవుడు అన్నీ చేస్తాడు. దేవుని చంకన ఉన్న మనకు అన్ని విధాల కాపుదల ఆయన మనకు అనుగ్రహిస్తాడు. దేవుని చంకలో ఉన్న మన పరిస్థితులన్నీ ఆయన చక్కబెడతాడు. మహిమలు ఘనతలు దేవునికి కలుగును గాక. ప్రతిని బిడ్డలారా, చక్కగా నువ్వు ఆయన నమ్ముకో, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు, ఆయనను ఆరాధించు, ఆయనను స్తుతించు. నీకు కావలసిన గృహం నీకు కట్టిస్తాడు, నీకు కావలసిన వాహనం నీకు ఇస్తాడు, నీకు కావలసిన ఉపకరణం నీకు ఇస్తాడు, నీకు కావలసిన సమస్తము ఆయన సహాయం చేస్తాడు. ప్రతిని బిడ్డలారా, దయచేసి గమనించండి, మరి ఆ గృహం లేని వారు, ఆ పరిశుద్ధ వివాహ క్రమం కొరకు ఎదురు చూస్తున్నవారు, మరి బిడ్డలు లేని వాళ్ళు, మరి దేవుని మీద ఆధారపడి దేవుని మీద విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా 20 సంవత్సరాల క్రితం మా సంఘంలో నేను అనౌన్స్మెంట్ చేశాను, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దానిని కట్టువారి ప్రయాస. మనకి ఇల్లు కావాలి అంటే నాయన గారిని అడిగితే మనకిస్తాడు. దేవునామ స్తోత్ర. నీకు నాకు ఒకటే దారి, స్థలం లేదు, డబ్బు లేదు, కట్టుకునే స్తోమత, ఒకటే దారి మనకి. కానీ నా దేవునికి 4 దారులున్నాయి. దేవునామ స్తోత్ర. దేవునికి 4 దారులున్నాయి. మీరు ఇట్లా ప్రార్థన చేసుకోండి, చక్కగా దేవుడు మీకు చక్కటి గృహాన్ని ఇస్తాడు, ఆ గృహంలో మిమ్మల్ని ఫలింపజేస్తాడు, బిడ్డలు బిడ్డలతో మీరు వర్ధిల్లుతారు అని 20 సంవత్సరాల క్రితం చెప్పి. ప్రతిని బిడ్డలారా, దేవుని 4 దారులు చెప్తారా వినండి. 1, మన రెక్కల్ని బలపరిచి సమృద్ధులను నడిపిస్తాడు. 2, మన తల్లిదండ్రుల ద్వారా సహాయం చేపిస్తాడు. 3, మన అత్తమామల ద్వారా సహాయం చేపిస్తాడు. ఈ 3 కుదరకపోతే గవర్నమెంట్ వాళ్ళ ద్వారా నీకు ఇల్లిప్పిస్తాడు. దేవునికి ఎన్ని దారులు, మనకి ఎన్ని దారులు? ఒకటే దారి. 4 దారులు చూసిన నేను నా బిడ్డలకు చెప్పా, ఈ దినాన ఇమ్మానుయేల్ ప్రార్థన గోపురంలో ఉన్న ప్రతి బిడ్డకు సొంత ఇల్లు ఉంది. మహిమలు ఘనతలు దేవునికి కలుగును కాక, కలుగును కాక. ఆశ్చర్యకరుడు, అనూహ్యమైనటువంటి సహాయాన్ని మనకు అనుగ్రహిస్తాడు, అనుగ్రహిస్తాడు. కనుక మీరు దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ దేవుడు ముదిమి వరకు నిన్ను ఎత్తుకుంటానన్న దేవుడు, ముదిమి వరకు నిన్ను కాపాడుతానన్న దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన పితరులతో చేసిన ప్రమాణము మర్చిపోడు. జాన్ బాబు గారి తల్లిదండ్రులకి, జాన్ బాబు గారికి దేవుడు చేసిన వాగ్దానం తన బిడ్డల 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 మీదకు వచ్చునుగాక. తన పితరులతో చేసిన వాగ్దానం నా దేవుడు మర్చి పోడు. ఆ తర్వాత ఇదిగో మోషేకు తోడై ఉన్నట్టుగా నేను నీకు యెహోషువతో చెప్పినట్టుగా, యెహోషువ 1:5 చెప్పినట్టుగా, 1, మన పితరులతో చేసిన వాగ్దానం దేవుడు మర్చిపోడు. 2, మన జీవిత కాలం అంతా కూడా ఆయన మనకు తోడై ఉంటాడు. ఆ తర్వాత యోహాను సువార్త 3:13:1 రాయబడిన ప్రకారం, తాను ఈ లోకము నుండి తండ్రి అయిన దేవుని యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని ఎరిగి యేసు ప్రభువారు లోకంలో ఉన్న తన వారినందరినీ ఆఖరు వరకు ప్రేమించెను. చప్పట్లు కొట్టండి ఒకసారి. యేసయ్య ఎంతవరకు ప్రేమించాడంట? ఆఖరి వరకు అందరినీ. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని సంఘంలో చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు, ఉన్నవారు ఉంటారు, లేనివారు ఉంటారు, మంచి దృష్టి గల వాళ్ళు ఉంటారు, దృష్టి మాన్యం కలిగిన వాళ్ళు ఉంటారు,
నత్తివారు ఉంటారు, మూగివారు ఉంటారు, కుంటివారు ఉంటారు, గూనివారు ఉంటారు. ఎవరినైనా ఆఖరి వరకు ప్రేమించే ప్రేమ యేసయ్య ప్రేమ. ఆయన అంతం వరకు ప్రేమిస్తాడు. ఆ తర్వాత యెషయా గ్రంథం 54:10 రాయబడిన ప్రకారం పర్వతములు దద్దరిలినా, మెట్టలు దద్దరిలినా, పర్వతములు తొలగిపోయినా నా కృప నిన్ను మన జీవిత ప్రయాణంలో ఎన్నో 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 నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు, అభ్యంతరాలు, చెప్పుకోలేని సమస్యలు. ఎలాంటి సమస్య అంటే ఒక పర్వతం దద్దరిల్లింది అంటే అది మామూలు సమస్య అండి, మామూలు శబ్దం అండి. ఒక పర్వతం వైదొలిగిపోయింది అంటే అది మామూలు శోధన అండి. అలాంటి అంత పర్వతం లాంటి సమస్యలు నీకు ఎదురైనా, అలాంటి తత్తరిల్లే సమయంలో కూడా నిన్ను ఎత్తుకున్న దేవుడు ఆయన కృపని నిన్ను విడిచిపోదు అని చెప్తున్నాడు. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫస్ట్ బర్త్డే జరుపుకుంటున్న ఆ చిన్నారికి ఆ దేవాది దేవుని తోడు, ఆ దేవాది దేవుని ఆశీస్సులు, ఆ దేవాది దేవుని యొక్క దయ, మరి దేవుని దయందు, పిల్లల దయందు, పెద్దల దయందు, విద్యందు, జ్ఞానమందు ఆ బిడ్డ వర్ధిల్లి ఆ దేవుని చల్లని రెక్కల కింద, ఆ దేవుని చంకలో ముదిమి వచ్చు వరకు కాపాడబడునుగాక. వారి తల్లిదండ్రుల, వారి పూర్వీకుల, వారి పెద్దల, వారి పితరుల ప్రార్థనలో ఆ బిడ్డకు ఆశీర్వాదకరంగా మరల గొలపబడునుగాక. అటు కృపా దీవిన ఆశీర్వాదం దేవుడు ఆ బిడ్డకి, ఈ కుటుంబానికి, ఈ పరిచర్యకి దేవుడు అనుగ్రహిస్తాడని మనవి చేస్తూ దేవుని మాటలు ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవుడు, ఆయన అమూల్యమైన మాటలను మనందరి హృదయాల్లో నీరు గట్టి ఫలింపచేయునుగాక. నాకు ఈ సమయం ఇచ్చిన దైవజనులు, ప్రియులు, జన్ బాబాయ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమయాన్ని వారికి అప్పగిస్తాను. సార్ ఒక్క నిమిషం అలాగే ఉండండి. మరి చక్కటి మాటలు, రుచి కలిగిన మాటలు, అనుభవంతో కూడిన మాటలు వారి నోట పరిశుద్ధాత్మ నాయ నుండి మనతో మాట్లాడారు. హల్లెలూయా. ఒంటి నిండా బంగారమున్నను, అవి నీకు సాటి కాగలవా? ఒంటి నిండా బంగారమున్నను, అవి నీకు సాటి కాగలవా? నా బంగారమా, అందరూ చెప్పులు పడదాం, నీవే యేసయ్యా. ఆమేన్. అందరూ నా బంగారం. చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. హల్లెలూయా, స్తోత్రం. అందరం పాడదాం. చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. దైవజనుల్ని, నా సంతోషం కోసం మన సంఘం తరపుగా మరి దైవజనుల్ని సన్మానించాలని ప్రభు నన్ను ప్రేరేపించారండి. బైబిల్లో కూడా నాయన, ఒక నిమిషం ఉండండి సార్. సార్ ఉండండి సార్. అమ్మ, మీరు నన్ను చూస్తే జానబాబు గారు కోటేశ్వరుడు, అయ్యగారు పాప చాలా పేదవాడు అనుకుంటున్నారు కదా. నిజం చెప్పండి, ఆయన ముందు నేను ఎందుకో పనికిరాను. ఏసయ్య ఆయన కోటేశ్వరుడిగా ప్రభు చేశారు. హల్లెలూయా. కాకపోతే ఒకరు ఒక్కొక్క విధానంలో మనం ముందుకు వెళ్తూ ఉంటాము. చాలా సంతోషం మరి వారితో పాటుగా బర్నబా గారు రావడం, అట్లాగే మరి మా చంద్రబాబు గారు. ఇంకా బై ద వే, మండల వైడ్గా రూరల్, మండల రూరల్
పాస్టర్స్ ఫెలోషిప్కి వీరు అధ్యక్షులుగా ఉన్నారు. ప్రభుని మహింపరుదాం. హల్లెలూయా. బై ద వే, ఆయన ప్రేమను బట్టి వారు నన్ను కూడా ఆహ్వానించి గౌరవ అధ్యక్షులుగా వారితో పాటు నన్ను కూడా పెట్టుకున్నారు. గట్టి కొట్టండి నాకు కూడా. రైట్, మన సంఘం తరఫున వారికి చిన్న సన్మానం జరిగిద్దాము. పాస్టర్ గారు రండి. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువు నామాన్ని మహింపరుదాం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టండి అందరు కూడా. దేవుడు వీరిని ఇంకా బలంగా వాడుకొని నిండు నూరేళ్ళు ఆయన సేవలో వాడుకొనుగాక. రైట్, ఒక్క నిమిషం అయ్య గారి కోసం అందరూ ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా ప్రియ సేవకులు, మీ దాసులు మా చర్చిలోకి రావడం, అలాగే మాతో మీ వాక్యాన్ని అందించడం మాకెంతో సంతోషకరం. నాయన, మీ దాసులను బట్టి, దాసురాలను బట్టి, వారికి ఇచ్చిన పిల్లలను బట్టి, కోడలను బట్టి, కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. దీవించండి, ఆత్మలో బలపరచండి, మీకు మహిమ తెచ్చుకోండి. యేసు క్రీస్తులో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యథార్థంగా ఈరోజు నా పెళ్లి రోజు అండి. మీరు పెళ్లి కొడుకులాగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ బన్నబాబు గారు, చంద్రబాబు గారు, మీరు ఇక్కడే ఉండాలా? అయ్యగారితో వెళ్ళారు, లేనిపోయింది. రైట్, అమ్మ టీచర్ గారిని కాస్త అక్కడ కూర్చోవడానికి కొంచెం ఖాళీ ఇవ్వండి. మన పిల్లలు ఎవరైనా ఉంటే ముందుకు రండి అన్న. ఈ ప్రత్యేకమైన సందర్భంలో దాసులు భానుప్రసాద్ అయ్యగారు, మరి మన బ్యూలా మినిస్ట్రీస్ని ప్రేమించి జాన్బాబాయ్ గారి ఆహ్వానం మేరకు వచ్చి మంచి మాటలు అందించారు. అంతకుముందు కూడా దేవుని సేవకులు చిట్టిబాబు గారు, మరి జక్రీ గారు, వారు కూడా మంచి విషయాలు మనకు గుర్తు చేశారు. మరి మూడు విషయాలు చెప్పారు జాన్ బాబు గారు. ఒకటి, వారి ఆరాధన ఏంజల్ యొక్క పుట్టినరోజు. రెండవది, జాన్ బాబు గారి వెడ్డింగ్ రోజు, అంటే వివాహ దినము. మూడవది, బాబు ఈ నెల 24వ తేదీన కెనడా వెళ్తున్నారు. ఈ మూడు సందర్భాలను పురస్కరించుకొని మరి కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. నాకు ముందు మాట్లాడినటువంటి దేవుని సేవకులను బట్టి వందనాలు చెల్లిస్తున్నా. నేను రెండు మూడు మాటలు నేను కూడా గుర్తు చేసిన తర్వాత మరి కార్యక్రమాన్ని జాన్బాబాయ్ గారికి ఇస్తాను. మొదటిగా పుట్టినరోజు సందర్భంగా మనం గుర్తు చేసుకుందాం. పాప మొదటి సంవత్సరము అయిన సందర్భంలో 71వ కీర్తనలో రాయబడిన మాటలు మనం గుర్తు చేద్దాం. చూడండి, 71వ కీర్తన, గర్భవాసి నాయనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవాయుంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్వయింపజేసిన వాడవు నీవే. ప్రియులరా, మరి కీర్తనకారుడు ఇందాక అన్న చెప్పారు 73 కీర్తనలు పాడారని దావీదు. మిగతా కీర్తనలు వేరే వాళ్ళు కూడా రాశారు. మరి ఆయన దావీదు జీవితంలో ఆయన కొన్ని విషయాలు మనం ఆయన ధ్యానాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, మరి ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని దావీదు రాజు కలిగి ఉన్నాడు. 139వ కీర్తనలో ఆయన గురించి మనం గుర్తు చేసుకుంటే అక్కడ ఆయన ఏమని అంటాడు మనందరికీ తెలుసు. 139వ కీర్తన 13వ వచనమును చదివితే, నా అంతరింద్రియములను నీవే కలుగ చేసితివి, నా తల్లి కీర్తనం చేసుకోవటం సంతోషంగా చివరి కార్యక్రమాన్ని చేసుకొని తర్వాత మీ అందరి కోసం చక్కటి భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. మీరందరూ కూడా మంచిగా సంతోషంగా భుజించి మరి మా లిటిల్ ఏంజిల్ని, లిటిల్ ఏంజిల్ అన్నారంటే ఆ ఇంకెవరున్నారు, పెద్ద ఏంజిల్ ఉంది, మా ఇంట్లోంచి ఎగిరెళ్ళిపోయింది. అందుకని చిన్న ఏంజిల్ ఎగురుకుంటా వచ్చింది మా ఇంట్లోకి. యేసు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్, ఆ యొక్క బర్త్డే కార్యక్రమం జరిగించుకుందామండి. ఆల్రెడీ మన వాళ్ళందరూ చెప్పేశారు ఇప్పటికే. మరి మా యొక్క రెండవ ఇయంకుడు గారు, ఆదినారాయణ గారు కూడా లోపలికి వస్తే బాగుంటుంది. ఆయన కూడా లోపలికి రావాలి. రైట్, మంచిది. బయట మన యవనస్తులు ఏమైనా ఉంటే అక్కడ కార్యక్రమం ఏదైనా చూస్తారు. మీరు పెద్దవాళ్ళు అక్కడ బయట ఎవరొద్దు, లోపలికి వచ్చేయండి. అక్కడ ఎవరైనా ఒకరిద్దరు ఉంటే చాలు.
మనకి భోజనం కంటే దేవుని కార్యక్రమమే ముఖ్యం. మీకు నేను వేసిన పునాది అదే, భోజనం కంటే పాస్టమ్ గారు రెండు మాటలు. పాప ఏంటి ఈ సందర్భం ఏంటన్నది గుర్తు చేస్తారు. రైట్ మంచిది. ఆ తర్వాత దైవజనులు చక్కని మాటలు అందించారండి, అమూల్యమైన వాక్యం అందించారు. మీలో చాలామంది మరి కొంతమంది మిస్ అయ్యారు, నిజానికి ఇంకా రావాలి, వస్తూ ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. సరే ఆ మాటలు విందాము. చిన్న సాక్ష్యం ఏంటి అనేది చిన్న సాక్ష్యం చెప్తారు. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. చాలండి, ఒక మాట చాలు, ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, మీ స్తోత్రం నాయన, స్తోత్రములు 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 ప్రభువా. ఆడపిల్లల్ని ఎందుకు ఇచ్చాడంటే దేవుని మార్గంలో మనం పెంచి భవిష్యత్తు జీవితంలో వారికి యేసయ్యను పరిచయం చేసి ఒక దగ్గరకు పంపించి అక్కడ కూడా చక్కగా యేసయ్యను కలిగి జీవించేటట్లుగా వారిని మనం ఇక్కడ సిద్ధపరచడానికి ప్రభు మనకి ఇస్తాడండి. అసలు కొట్టడం కానీ అలా చేయలేదు, వాళ్ళిద్దరు మంచిగా ఉన్నారు. నేను చెప్పవసరం లేదు, మీరే చూస్తూ ఉన్నారు. అయితే బుడ్డోడండి, ఎంత పుట్టిన తర్వాత వాడికి ఎంత ప్రేమ అంటే అట్లా గట్టిగా హత్తుకునిద్దండి నన్ను. అమ్మమ్మ పుట్టింది అని పాస్టర్ గారు, మా అమ్మ పుట్టింది, మా అమ్మ పుట్టింది అంటే ఒకరోజు జోక్గా కీర్తన కనబడిందండి. మూడో నెలలో వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు సుప్రీత అని కళ్ళు. కీర్తన అంట వాళ్ళ ఇంటికి వెళ్ళి తిరిగి వస్తా, నానమ్మ వెళ్ళొస్తా అందంటండి. నానమ్మ అంటున్నావా అని కళ్యాణ్, మా నానమ్మ అంటే కాదు మా నానమ్మ అందంటే వెనక తిరిగి చూస్తే సుప్రీత అని అంటి పెట్టుకుని కూర్చుని ఉందంటండి అమ్మమ్మ. ఇంకప్పుడే అనుకున్నాం, ఓరి నాయను అబ్బాయి అని ఎంత ప్రార్థన చేసినా అమ్మాయి పుట్టిద్దిలే, ఎందుకని అక్కడ ఉంది అందరు ప్రార్థన చేస్తున్న వారం పుట్టే ముందు కూడా కీర్తనకి మంచం పక్కన కూర్చొని మీ ఇంటికి ఆడపిల్ల వస్తుంది ఈ వారం రోజుల్లో అని చెప్పి కనపడితే పక్కకు జరిగింది, ఆ పక్కకు పడుకుందంటండి. మా ప్రియులు జానబాబు గారిని, దాస్త్రాలను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క వివాహ దినోత్సవాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాము నాయన. అలానే శ్రేష్టమైనటువంటి లిటిల్ ఏంజెల్ యొక్క బర్త్డేని బట్టి స్తుతిస్తున్నా. అలానే బాబు రేపు కెనడా ప్రాంతమును వెళుచుండగా అయ్యా ఈ మూడు మీరు చేసినటువంటి గొప్ప ఉపకారములను బట్టి, మేలులను బట్టి నేను స్తుతిస్తూ సంఘబిడ్డలను, బంధుమిత్రాదులను, ముఖ్యంగా సేవకులైనటువంటి వారిని పిలిపించి ప్రభువా నీ సన్నిధిలో కొనసాగుతున్న విధానమును బట్టి స్తుతిస్తున్నా. అయ్యా నీ దాసుని యొక్క పరిచర్యను మీరు ఆశీర్వదిస్తూ ఉన్నారు. అలానే మరి దేవుడు వారికి ఇచ్చిన మంచి జ్ఞానము ద్వారా క్రిస్టియన్ రైట్స్ అనేటువంటి ఒక ఏర్పాటులో అయ్యా దేశ విదేశాల్లో ప్రభువా ఎంతో నువ్వు నిజమైనటువంటి దేవుడు అని ప్రకటిస్తూ పత్రిక ముఖంగా టీవీ పరంగా ప్రభువా మీ దాసునికి ఇచ్చిన మంచి జ్ఞానమును బట్టి స్తుతిస్తున్నా. ఇంకా మీరు ఆశీర్వదించండి, దీవించండి, దీర్ఘాయువును సుఖజీవనమును దాసునికి దాయించండి. ఎస్పెషల్లీ ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న లిటిల్ ఏంజెల్ని బట్టి నేను స్తుతిస్తూ మీరిచ్చిన బిడ్డ కనుక నాయన రాబోయేటువంటి దినాల్లో గొప్పగా దీవెన కర్మగా ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళి దాసుని వల్లే ప్రభువా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం దయచేయండి. బాబు కెనడా యొక్క రాకపోకల్లో కూడా మీరు సహాయం దయచేసి నీ కృపతో నింపబని యేసయ్య నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సమయం ఇచ్చిన దైవజనులకి మీ అందరికీ వందనాలండి. బాగున్నారా అందరూ? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మరి బర్త్డే జరుపుకుంటున్న చిన్న ఏంజెల్కి విషెస్, హ్యాపీ బర్త్డే చిన్న ఏంజెల్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాగుణుడా, పరిశుద్ధుడా ప్రభువా, నానా నీ బంగారు పాదానికి వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. మరి నాయన ఈ స్పెషల్ డే మేమందరము నీ సన్నిధిలో కూడుకొని నాయన మేము ఇలా సెలబ్రేట్ చేసుకోవడానికి నాన్న మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా మరి నాయన, అయ్యా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే స్తుతులు ప్రభువా. నా నోటిని ముట్టండి ప్రభువా నాయన, ఇంకా జరిగే కార్యక్రమాలన్నీ కూడా నాయన క్రమంగా మీరే జరిగించమని, ఈ చిన్న ప్రార్థన ఆలకించమని నచ్చాడని పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒక వాక్య భాగం చదువుకుందామండి. కీర్తనల గ్రంథం 127:3. కీర్తనలు 127:3. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. చాలండి,
మరి మనం ఒకసారి చూద్దాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. మనకి తెలుగు బైబిల్లో కుమారులు అని రాయబడి ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో చదివితే చిల్డ్రన్ ఆర్ అన్ హెరిటేజ్ ఆఫ్ ద లార్డ్, చిల్డ్రన్ అని రాయబడి ఉంది. చిల్డ్రన్ అంటే పిల్లలు అని, జస్ట్ కుమారులు అని కాదు. అంటే కుమారులైనా కుమార్తెలైనా దేవుడు మనకిచ్చే స్వాస్థ్యము. అలాగే అన్నయ్యని సోఫీని దేవుడు జ్ఞాపకం చేసుకొని వాళ్ళకు ఒక స్వాస్థ్యాన్ని ఇచ్చారు. ఆ స్వాస్థ్యమే ఆరాధ్య ఏంజల్ అన్నమాట. మరి ఈరోజు ఫస్ట్ బర్త్డేని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం కదా. మరి మీ అందరికీ తెలుసు, అమ్మ సాక్ష్యం చెప్పారు కదా, మరి థర్డ్ ఇయర్ వాళ్ళకి మ్యారేజ్ అయిన థర్డ్ ఇయర్లో పాప పుట్టింది. దేవుడు చెప్పే ఇచ్చినట్టు మా లెక్క ప్రకారం అయితే అందరూ బాబు అనుకున్నారు, బట్ ఇప్పుడు ఆవిడ లేకుండా వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరు ఉండలేరు. అంత అల్లారు ముద్దుగా పెరుగుతుందనమాట, బాగా గారాలు చేస్తున్నారు. నేను ఒకసారి అంటూ ఉంటాను, ఏంటమ్మా మమ్మల్ని వాళ్ళ పెంచారు అంత డిసిప్లైన్డ్గా, ఈ మనవరాళ్ళు ఏంటి అంత గారాలు చేస్తున్నారు అని. మరి అది కామన్ కదా, గ్రాండ్ పేరెంట్స్ అంటే అట్లా చేస్తారు. మరి ఆరాధ్య ఏంజల్ని డిసిప్లైన్గా పెంచాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? వాళ్ళ పేరెంట్స్ది, వాళ్ళ మదర్ది, వాళ్ళ ఫాదర్ది. అట్లానే ఇప్పుడు మనకి దేవుడు ఒక వాక్యం ఇచ్చాడు కదా, బాలుడు నడవలసిన త్రోవును వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని. అంటే చిన్నప్పటి నుండే దేవుని భయంలో, దేవుని భక్తిలో, దేవుని సన్నిధిలో మనం చిన్నపిల్లల్ని పెంచాలి అని దాని అర్థం అనమాట. అంటే ఒక్కయ్య వంగనేది మానయ్య వంగదు. మనం చిన్నపిల్లలకి ఏదైనా చిన్నప్పుడు నేర్పించామనుకోండి, పెద్దయ్యాక కూడా అదే హ్యాబిట్, అదే అలవాట్లతో ఉంటారు. అంటే చిన్నప్పుడు దేవుల్లో పెరిగితే పెద్ద అయిన తర్వాత కూడా దేవుల్లోనే ఉంటారు. చిన్నప్పుడు వదిలేసాం అనుకోండి, పేరెంట్స్ చిన్నపిల్లల్ని వెంట పెట్టుకుని చర్చ్కి తీసుకురావాలి. ఎందుకని, ఆ చిన్నపిల్లల్లో ఏ ముందులని తీసుకురాకపోతే వాళ్ళు పెద్ద అయిన తర్వాత వస్తారు అసలు దేవుడి దగ్గరికి? రారు. సో చిన్నప్పుడు, చాలా చిన్నగా ఉన్నప్పుడే దేవుని సన్నిధికి తీసుకురావడం, దేవునిలో పెంచడం, దేవుని భయము, దేవుని భక్తి అన్నీ నేర్పించాలి. అలా దేవుని భయభక్తుల్లో చిన్నపిల్లల్ని పెంచాలని మనం చాలా వాక్యాలు ఉన్నాయి, చాలా వాక్యాలు మనకు అలా సెలవిస్తూ ఉన్నాయన్నమాట. అలాగే మీరందరూ పాప కోసం ప్రేయర్ చేయండి. అలాగే ఇంకొక వాక్యం చూద్దాము, లూకా సువార్త 2:52 చదవండి. లూకా సువార్త 2:52. యేసు జ్ఞానమందును, వయస్సందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండును. ఓకే, ఇప్పుడు మనం జాగ్రత్తగా చూస్తే చిన్నపిల్లలు ఎవరెవరి దయలు ఎదగాలి? దేవుని దయందు, మనుషుల దయందు. మనం అనుకోవచ్చు మనుషుల దయ ఉందిలే, వాళ్ళేమనుకుంటే మనకే ఉందిలే అనుకుంటాం, కానీ మనుషుల దయ అవసరమే, దేవుని దయ కూడా మన పిల్లలకి అవసరమే అంట. అలా దేవుని దయలో, మనుషుల దయలో పిల్లల్ని పెంచుకోవాలి. కరమోలు చాచి తమ్మలు చున్నాడు. ఒక చిన్న ప్రార్థన. ఓకే ఓకే, ప్రార్థన చేసుకుందామండి. దయచేసి ఏకీభవించండి. స్తోత్రము స్తోత్రము స్తోత్రము. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసువైన మా తండ్రి, నీ బంగారు పాదములకి స్తుతులు స్తోత్రములు వందనాలు ప్రభా. మీరు ఆకాశం అందున్నారు తండ్రి, మేము భూమి మీద ఉన్నాం. మీ నామం హెచ్చవలసి ఉన్నది, మేము తగ్గవలసి ఉన్నది ప్రభా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడిన నామను ప్రార్థిస్తారో వారి మధ్యన ఉంటానని సెలవిచ్చిన మా తండ్రి, మా మధ్యన ఉన్నారని, మాతో ఉన్నారని మేము నమ్ముచున్నాం ప్రభా. మీ సన్నిధి మాతో ఉన్నదని మేము నమ్ముచున్నాం తండ్రి. మీకు వందనాలు. ప్రారంభం మొదలుకొని ఇప్పటి వరకు కూడా ప్రభా, మీ ఆత్మ సహాయం అనుగ్రహించి మీరు నడిపించిన విధానమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. మరి కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా ప్రభా, వారి వారి ప్రయాణాల్లో తోడుగుండి మరి ఇక్కడ క్షేమకరంగా నడిపించిన విధానం బట్టి కూడా నిన్ను స్తుతిస్తున్నాను. సంఘ సరిహద్దులు విశాలపరచండి, సంఘమును అభివృద్ధిపరచండి. ఇదిగో ప్రభా, మరి ముఖ్యంగా బిడ ప్రభా పుట్టినరోజు సందర్భంగా మేమందరము కూడి నిన్ను మహిమపరచడానికి, నిన్ను ఆరాధించడానికి మాకందరికి ఇచ్చిన వెసులుబాటును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. మీకు వందనాలు. మీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1,000 దినముల కంటే శ్రేష్టమని చెప్తున్నారు.
మీ సన్నిధిలో గడుపుచిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభా సేవకుల్ని, సేవకురాలని జ్ఞాపకం చేసుకొని బలపరచండి, మీ ఆత్మతో నింపండి. ఇంకా అనేకముగా ప్రభా మీ జ్ఞాన మర్మాలు తెలియచేసి నీ బిడలను బలపరచడానికి మీ సహాయం అందించండి. ఇరువురికి కూడా ప్రభా మంచి ఆరోగ్యమునిచ్చి బలపరచమని నీ చేతులకు అప్పగిస్తున్నాను. అలాగే నాయన, ఇదిగో తండ్రి మౌనిని, సోఫీని ప్రేమించిన చిన్న బిడ్డను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను ప్రభా, మీకు వందనాలు. అయ్యా ఆ బిడ్డకి నాయన జ్ఞానమందును మీ అందును మనుషులదయందును వర్ధిలినట్లు కృప చూపి సహాయం చేయండి. నీ అందు భయభక్తుల్లో బిడ్డ ఎదుగునట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. అలాగే ప్రభా మౌని విషయంలో కూడా ప్రభా మీరు చూపిన కృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానంటున్నావు. అలాగే నీ బిడ్డ ఆశపడి ఉన్నాడు ప్రభా మరి కెనడా వెళ్ళాలని. ఆ ఆశను మీరు తీర్చినందుకు గాను నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా, మీకు వందనాలు. బిడ ప్రయాణంలో మీ భద్రత ఉంచండి అయ్యా. మంచి ఆరోగ్యమును ఆయుష్ను బిడలకు అనుగ్రహించండి ప్రభా, మీకు వందనాలు. అన్ని విషయాల్లో ప్రభా మీ సహాయమును అనుగ్రహించి మీరు తోడుని నడిపించమని గుడి వచ్చిన ప్రతి ఒక్క బిడను బట్టి నిన్ను స్తుతిస్తూ అయ్యా స్తుతియు ఘనత మహిమా ప్రభావములు మీ నామమునకి ఆరోపించుకునమని నా ప్రభువును నా రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క అధికారం గల నామంలో మిక్కిలి వినయంతో బ్రతిములాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. వారి ఫ్యామిలీ, పిల్లలు, చిన్న పిల్లలు, పాపలు, వాళ్ళ బిడ్డల్ని నేను ఎత్తుకున్నాను. జాన్ బాబు బిడ్డల్ని నేను ఎత్తుకొని తిరిగాను. మా పాస్టర్ గారు ఎత్తుకొని తిరిగింది. సరే, ఆ రోజులు దేవుడు అలా చేస్తే ఈ రోజుల్ని దేవుడు మంచిగా ఆశీర్వదించాడు. జాన్ బాబుని దేవుడు సక్సెస్ చేశాడు. అందుకు దేవునికి స్తోత్రం. బిడ్డలు కూడా ప్రయోజకులయ్యారు, చాలా అద్భుతం. మరొక విషయం ఏంటంటే వారికి కూడా సంతానం. ఇప్పుడు ఈ పాపకు పుట్టిన పాప, లేకపోతే అబ్బాయికి పుట్టిన పాప? ఓకే, రైట్, మనవరాలు. అదేలే, ఇద్దరు మనవరాళ్ళేగా, వారసురాలు. రైట్, వెరీ గుడ్, చాలా సంతోషం. అంటే ఫస్ట్ పాప, నెక్స్ట్ బాబును గాను, సరేనా? రైట్. ఎందుకంటే నేను ఆరుగురు మనవరాలను కన్నారు మా పిల్లలు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళది. వాడు పోటీ, అన్న తమ్ముళ్ళు ఇద్దరు పోటీతో, వాడు ముగ్గురు, వీళ్ళు ముగ్గురు, మొత్తం ఆరుగురిని కన్నారు. ఆరుగురు ఇప్పుడు మా ఇంట్లో ఉన్నారు. అందుకని ఈసారి మనవడిని గాను, చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు కొంచెం ఓపిక. ఆశీర్వదించియో బలపరచని గుమ్మముల్ మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగానంచును. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగానంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మన మందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పిల్లలందరూ పిలుస్తా, ఒక నిమిషం కూర్చోండి. మీ అందరికి గిఫ్ట్లు ఉన్నాయి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, హద హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని ప్రభువుని ఆ బిడ్డని ఆశీర్వదించమని అందరికీ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మహాఘనుడా, పరిశుద్ధుడా, నీతిమంతుడా, నజరేయుడా యేసయ్యా, నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. దయచేసి నా ప్రభువా, ఓ దేవా, మరి నాయన అయ్యా బంధువులను ఈ రీతిగా ఆయన యేసు ప్రభువా మీరు ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రం తెలియజేస్తున్నాం ప్రభువా. మమ్మల్ని అందరి మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థాంక్ యూ పాస్టర్ గారు, వందనాలు.
birthday, Prince. Happy birthday to you. Happy birthday, happy birthday. యేసురాజు గారు రండి, వాళ్ళ ఒక తాతయ్య కూడా వస్తున్నారు. ముందుగా ఇప్పుడు పెద్దవాళ్ళు కూర్చుంటే పిల్లలందరూ వచ్చి నిలబెడితే పిల్లలకి గిఫ్ట్లు ఇద్దాము. పిల్లలందరి నుంచి అండి, అమ్మాయి దగ్గర చిన్నపిల్లలు బయట పందిట్లు ఎవరైనా ఉంటే లోపలికి రండి, నా గిఫ్ట్లు ఇస్తున్నా పిల్లలకి. తేజ అవి ఆ గిఫ్ట్లు కూడా తీసుకొచ్చి దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. రెండు నిమిషాల్లో మరి 2 నిమిషాలు ముగించుకుందాము. నా పిల్లలకి అందరు గిఫ్ట్లు ఇవ్వండి, చిన్నపిల్లలకి. అక్కడ కొన్ని టేక్ కావ్య ఇవ్వండి, ఒకటి పిల్లలు ఎవరే టోపీలు పెట్టుకోండి, టోపీలు తీసుకున్న వాళ్ళు. సుమైరా టోపీ పెట్టుకో, ఇంకా అరే ఎదుగు పెట్టుకోండి, రా తల ఒకటి పెట్టుకోండి. ఇంకా ఉన్నాయి, అక్కడ ఉన్నాయి చూడండి గిఫ్ట్లు. అందరికి తల ఒకటి ఇచ్చేసాను నాన్న. అరే పిల్లలు ఎక్కడ వాళ్ళు, అక్కడ నిలబడిన పిల్లలతో దిగండి.
ఇచ్చారా? నాకు ఒకటి ఐదు కొన్నా. ఇంకా ఏమంటే టక్ టక్ ఇచ్చేసేయండి. నాన్న ఒకటి తీసుకోరా, ఒకటి పట్టుకో, ఒక్కొక్కడికి ఒకటి. ఏరా రావాలరా? అరే బయట పిల్లలు ఉంటే లోపల ఉంటే అన్న, చిన్న పిల్లలు ఉంటే. ఇదిగోనన్నా, ఎరా పట్టుకో. ఇంకెవరన్నా ఉన్నారా? ఇదిగోరా, నీకు భాషలో నీకు రావాలిగా. ఇటు వెళ్ళి పోయి మగపిల్లలు కూడా ఇచ్చేసేయండి. ఎవరు నాన్న ఇంకొకటి ఇవ్వండి. ఒకటే అరే భాష ఎవరు రాలేదురా? ఫోటో తీసుకుంటే ఆ ఫోటో ఓకే. ఒరే ఎరా, వారం వారం విశ్వాసి నాన్న ఎట్రా. ఇదిగో వాడికి రండి రండి, మీ దగ్గర పిల్లలు ఉంటే తీసుకురండి. పిల్లలు ఎవరన్నా ఉన్నారా? లోపలి అమ్మాయి వీళ్ళు రాలేదా? భారతమ్మ గారు పుట్టడాడు చర్చికి వచ్చే పిల్లలు ఉన్నారు. ఇస్తాను లేమ్మా, నేను తర్వాత ఇస్తాను. మనకు కొంతమంది పిల్లలు రాలేదు. ఓకేనా? రైట్ కూర్చోండి అన్న, పిల్లలు అందరికి వెళ్ళండి. రండి అని కూర్చోండి. గణపరచడం మన వేసేని గణపరచినట్టే మీరు ఒకరినొకరు గణపరుచుకోండి అని కూడా బైబిల్లో వ్రాయబడింది. తర్వాత మా కుటుంబం తరఫున మరి వయసులో పెద్దవారు ఏసురాజ్ గారు, అట్లాగే ఆదినారాయణ సార్ రండి. నాయన సుమైర కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించండి. ఏ శైలి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. సుమైర గడికనా వారి కుటుంబాన్ని రక్షించండి. ఏ శైలి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఈ గిఫ్ట్ కూడా పుట్టోడికే రైట్ సార్. ఆమేన్. అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టాలి. అందరూ పాస్ట్ గారు కూడా రైట్. రేపు మహోది ఎస్ఐబి కూడా చేస్తాడు సన్మానం. ఫోటో తీసారా? వీడియో కట్టండి. రైట్, కెమెరా ఎవరు తీయలేదా? కెమెరా ఉండాలి కదమ్మా. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. కృప కలిగిన తండ్రి, కృపాసక్తి సంపూర్ణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ముఖ్యంగా ప్రభు జ్ఞానబాబు పాస్టర్ గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించారయ్యా. ముఖ్యంగా ప్రభు మనవరాలు పుట్టినరోజున ఆయన సంవత్సరం మటుకి ఇంతవరకు కాసి కాపాడారు ప్రభు. సంవత్సరం అనే దయా కిరీటాన్ని మీరు ధరింపచేశారయ్యా. బిడ్డకు మంచి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి నీ కృపలో బలపరచండి అయ్యా. సంవత్సరం అంతా కాసి కాపాడినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. రెండో సంవత్సరములు అడుగు పెడుతుందయ్యా. బిడ్డకు మంచి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి నీ కృపలో బలపరిచి సంవత్సరములు గడుస్తుండగా ప్రభు బిడ్డను బలపరిచి నూతన బలము నూతన శక్తితో నింపి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి బిడ్డను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నానయ్యా. తల్లిదండ్రిని కూడా దీవించి ఆశీర్వదించండి అయ్యా.
అయ్యా, కుమార్తెని అల్లుడిని వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించినాయన. ముఖ్యంగా పాస్టర్ గారిని, పాస్టర్ గారిని మీరు దీవించి ఆశీర్వదించండి. పరిసర అంతటిని ఆశీర్వదించండి. సంఘాన్ని, సంఘ బిడ్డలను దీవించి ఆశీర్వదించి ఈ పరిసర నానాటికి అభివృద్ధి పరిచి ఆశీర్వదించమని వేడుకుంటున్నానయ్యా. అయ్యా, ఈ కూడిక అంతట్లో మీరు తోడుగా ఉండి క్రమముగా మర్యాదగా నీ నామానికి మహిమకరంగా జరిపించారయ్యా. ఇంతవరకు జరిగిన ఈ కూడికను బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. నేను చేసిన ఈ చిన్న ప్రార్థనయ్యా, బిడ్డలకు దీవెనగా ఉండాలయ్యా, ఆశీర్వాదంగా ఉండాలయ్యా. ఇంకా నీ కుమారుడు ఏం కోరుకుంటున్నాడో నాయన, నీ కుమారుడు కోరుకున్నట్టే అవునుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా, జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. బిడ్డలను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన అయ్యా పరలోకంలో నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నీ ప్రియ దాసుడు నాయన జాన్ బాబు అన్నగారిని, అక్కను ప్రేమించి దేవా వెడ్డింగ్ యానివర్సరీని మీరు వారి జీవితంలో ఇచ్చారు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వారి ఇరువురి దాంపత్య జీవితాన్ని మీరు ఆశీర్వదించి చక్కటి కుమారుడును, కుమార్తెను మీరు ఇచ్చారు, మీకు స్తోత్రాలయ్యా. కుమారుడి జీవితాన్ని మీరు ఆశీర్వదించారు, చక్కటి పాపనిచ్చారు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎల్లుండి నీ బిడ్డ ప్రయాణమై తండ్రి కెనడా వెళ్ళుచుండగా శుభ ప్రయాణం ఇవ్వండి. అన్నకిచ్చి నీ పరిచర్యను మీరు ఆశీర్వదించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని మీరు దీవించి నీ కృపలో బలపరచి సంతోష సమాధానాలతో నిండైన దీవెనలతో ఈ కుటుంబాన్ని, ఈ మినిస్ట్రీని, పరిచర్యను నూరంతలుగా ఆశీర్వదించి నీ కృపలో బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ తల్లి. దయచేసి సంఘస్థులు సన్మానం చేస్తారు. వారు వారిద్దరికీ శాలువా కప్పవలసిందిగా ప్రభు పేట మనం చేస్తాం. ఒక శాలువా ఒకటి ఇది ఒకటి కప్పండి అమ్మా, పాస్టర్ గారికి ఒకటే పాస్టర్ గారికి కప్పండి. దయచేసి తెలియ లేదా చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఈ కేక్ని జాన్ బాబాయ్ గారు కట్ చేస్తూ ఉంటారు. దండలు అయిపోద్దామంటే కుదరదు. రైట్ రైట్. ఒక్కొక్కరు పెట్టు. మరి ఈ దండలు పాస్టర్ గారికి ఇస్తున్నాను. ఒక్క నిమిషం. ఓకే ఒక దండలు వేసి కట్ చేయండి. దండలు మీరు పట్టుకోండి. వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువగా జాన్ బాబాని ప్రేమిస్తా, పాస్టర్ గారిని ప్రేమిస్తే వారు ముందుగా దండేస్తారు. వీళ్ళిద్దరిలో ప్రేమ ఎవరికి ఎక్కువ ఉందో ఎప్పుల మీద ఒకళ్ళు దయచేసి వేసుకొని అప్పుడు కట్ చేయండి. ముడేయాల్సిందేనా? ఇద్దరు మేము వేస్తాం. ఎవరు ముందుగా ఎక్కువగా ప్రేమిస్తున్నారో వారు వేస్తారు ముందు. ఎవరు ఇప్పుడే తేలిపోవాలి. ఇప్పుడు ఎవరు ముందుగా బొమ్మాయ బొమ్మాయ గెలిచింది. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. ఒక దండి దండి రండి. ఉండాలి దయచేసి ప్రార్థన పూర్తి. అబ్రహం పాష గారు వచ్చి ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన చేద్దాం. మీ కుడి హస్తాలు దైవజనుల వైపు, దైవ సేవకులు చూపించండి. చిన్న ప్రార్థన చేద్దాం. యేసయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో తండ్రి, మీ దాసుడు దాసురాలు వారిరువురిని ప్రభువా ఒక కుటుంబముగా మీరు ఏర్పాటు చేసి బిడ్డలనిచ్చి సమస్తమును మీరు అనుగ్రహించి ఇంతవరకు ప్రభువా మీరు కాపాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రభువా 30వ వివాహ వార్షికోత్సవ వేడుకను జరుపుకుంటూ ఉండగా పరలోకములో నుండి నీ బిడ్డలను మీరు దీవించమని ఆశీర్వదించమని, ఇలాంటి వివాహ వార్షికోత్సవ వేడుకలు భవిష్యత్ కాలములో అనేకము జరిగించుకోవడానికి కృపను అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసయ్యలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఏ అట్ట కాళ్ళు పట్టుకోకూడదు, దేవుడికి మాత్రం. దేవుని నామానికి మహిమ కలుగు.
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దేవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దేవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. ఏదేను వానమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. ఏదేను వానమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. మంచిది. కేక్ కట్ చేస్తారు, వారు ఒకరికొకరు స్వీట్ తినిపించుకుంటారు. అదే లాస్ట్ ప్రోగ్రామ్. వెనక విజయ గారు ఇందా నుంచి పిలుస్తున్నారా? అట్లా మనకేముండదు, రావాలి. దండి రండి. కేక్ కట్ చేసి అమ్మాయి ధన వద్దని, ఇంక రావాల్సిన అమ్మాయి. కేక్ తినిపించుకోండి. కేక్ పెట్టారు అందరూ. మీరు ముందు మీరిద్దరు కట్ చేసి తినండి. ఆశ్రమ గారికి పెట్టు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనామములకు కేక్ కట్ చేయుచున్నాము. ఆమేన్. ఆశ్రమ గారు మీరు కూడా పెట్టాలి. ఇది తీసుకోండి ముందు. మీరు తీసుకోండి, పెట్టండి ముందు. చప్పట్లు చప్పట్లు కొట్టరా. ఓకే రైట్, మంచిది. ప్రార్థన ముగింపు ప్రార్థన చేసుకుందాం. ఓకే రైట్. ఈ కార్యక్రమం జాయిలోకి పోతున్నా. ఓకే రైట్, మంచిది. చివరిక ఇంకెవరికైనా గ్రీటింగ్స్ చెప్పాలంటే చెప్పు, అందరు వచ్చినందుకు. రైట్, చివరిలోకి వచ్చేసాము. మరి ఈ కార్యక్రమం అంతట్లో కూడా ముఖ్యంగా మర్రిపూడి ఆరాధన ఏంజల్ ఆరాధ్య ఏంజిల్ ఆరాధ్య ఏంజిల్ యొక్క పుట్టుక దినము సందర్భంగా మరి మీరందరూ వచ్చేసారండి ఇక్కడికి విచ్చేసినందుకు. నా మనవరాలు నేను కలిసి మీ అందరికి థ్యాంక్ చెప్తున్నాము. అందరికి చెప్పాము, థ్యాంక్స్ చెప్పు. రైట్, మరి ఈ కార్యక్రమంలో చాలా ఓపికతో ఎర్లీగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎర్లీగా 10:30కే వచ్చిన వాళ్ళు ఉన్నారు. దైవజనులు కూడా నన్ను ప్రేమించి మరి మన జకరయ్య గారు కానీ ఇంకా కూర్చున్నటువంటి పేరు పేరు వరుసన మన పాస్టర్స్ అందరికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వచ్చినటువంటి మీ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా మరి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు మరొకసారి మీకు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం అండి. మరి చిన్న ప్రార్థన చేసుకుందాము. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముగింపు చేద్దామండి. అబ్రహాం చిన్న ప్రార్థన చేయి, ముగింపు చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రాంతంలో ప్రభువ మీరు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నటువంటి మీ దాసులు ప్రభువ జాన్బాబాయ్ గారిని బట్టి, అమ్మగారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రభువ రెండు సందర్భాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైనటువంటి నాయన కృతజ్ఞత ఆరాధనలో ఇంతవరకు మీరు తోడుగా ఉండి ఆశీర్వాదకరంగా జరిగిస్తూ వచ్చారు. అందుకై మీకు వందనాలు ప్రభువా.
ముఖ్యంగా ఆరాధ్య ఏంజిల్ కొరకై మీకు వందనాలు. సంవత్సరం అంతా మీరు కాపాడినారు. మరొక నూతన సంవత్సరం అనబడిన దయా కిరీటాన్ని ఆ బిడకు మీరు ఇచ్చారు, అందుకై వందనాలు. వయస్సు యందు, బుద్ధి యందు, నాయన మనుషుల దయందు, నీ దయందు ఈ సంవత్సరం అంతా కూడా ప్రభువా ఆ బిడ్డ ఎదిగి వర్ధిల్లడానికి మీ కృప అనుగ్రహించండి. అలాగే ప్రభువా ఇంతవరకు నాయన వివాహమైనది మొదలుకొని ఈ రోజు వరకు నాయన మీ దాసుడు దాసురాలు ఇరువురు వారి యొక్క దాంపత్య వైవాహిక జీవితంలో మీరు తోడుగా ఉన్నారు. ఈరోజు జరిగించుకున్న ఈ యొక్క వివాహ వార్షికోత్సవ మహోత్సవము కొరకై వందనాలు. ఇలాంటి నాయన సందర్భాలు వారి జీవితంలో అనేకమైనవి జరుపుకోవడానికి మీ కృప అనుగ్రహించండి. చేరివచ్చిన బంధువులు స్నేహితులు రక్త సంబంధులు అందరిని బట్టి వందనాలు. ముందున్నటువంటి కార్యక్రమం అంతటిని కూడా దీవెనకరంగా మీరు జరిగించి సమస్త మహిమలు ఘనతలు ప్రభావములు మీరే పొందుకోమని వారి కుమారుడు ప్రభువా 24వ తారీఖు బయలుదేరినాయన. ఇదిగో తండ్రి జాబ్ నిమిత్తం అబ్రాడ్ వెలిచి ఉండగా మీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. తను కూడా అనేక మంది సేవకులకు సంఘాలకు దీవెనకరంగా ఉన్నట్లు కృపనుగ్రహించి మహిమలు ఘనతలు ప్రభావములు మీరే పొందుకోమని ఏసయ్యలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, ఆత్మదేవుని సన్నిధి సదాకాలం మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ టు ఆల్. మీ అందరికీ వందనాలండి. మరి కొంతమందికి సమయం ప్రార్థన చేయటానికి కూడా ఇవ్వటానికి కుదరలేదు, క్షమించండి. జాను గారు, దయాకర్ గారు, ఇంకా కొంతమంది పాస్టర్స్కి ఇవ్వలేకపోయాము, క్షమించండి. మరి సంతోషంగా మీరందరూ విచ్చేసిన మీరందరూ కూడా నెమ్మదిగా కాస్త అయిన టైం అయిపోయింది. ఎవరు హడావిడి పడకుండా మీ అందరికీ చక్కగా భోజనాలు సిద్ధం చేశాం. సమృద్ధిగా కడుపు నిండుగా చక్కగా తిని మరి మా కుటుంబాన్ని మరొకసారి మీరు ఆశీర్వదించి వెళ్ళాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి నెమ్మదిగా ఉండండి. మీకు అక్కడ బల్లలు సెట్ చేశాక కూర్చుందరు కానీ చాలా happy birthday.